తారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికొచ్చి 226 రోజులు అవుతుంది. 226 రోజుల అనంతరం ఇప్పటికొచ్చి 3132 కిలోమీటర్లు అయితే తను పాదయాత్ర చేయడం జరిగింది. అయితే ఈ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ పాదయాత్ర విశాఖలో ముగించనున్నారు 20వ తారీఖున. ఈ సభకు ఏర్పాటు చేసి ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ చేయనున్నారు. 600,000 మంది ఈ సభకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ పాదయాత్రలో అంతకుముందు నారా లోకేష్, ఆ తర్వాత నారా లోకేష్, యుగళం ముందు యుగళం తర్వాత అన్న చందంగా అయితే ఈ పాదయాత్ర కొనసాగింది. గతంలో ఉన్న నారా లోకేష్కి యుగళం తర్వాత నారా లోకేష్కి ఒక పరివర్తన అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే పాదయాత్రలు రాజకీయంలో ఏమాత్రం ప్రభావం చూపించాయో మనందరికీ తెలుసు. పాదయాత్ర చేసిన వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టానించారు. అందులో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, అలాగే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పాదయాత్రలు చేసి సీఎం అయిన వాళ్ళే. అయితే సీఎం అవడానికి పాదయాత్ర కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఆ పాదయాత్ర వల్ల ప్రజల్లో మమ్యం కావటం, ప్రజల సమస్యలను తెలుసుకోవటం, ప్రజల్లోకి వచ్చిన అర్జీలు తీసుకోవటం, వారితో కలిసి నడవటం అనేది ఎంతగానో దోహదపడుతుంది అనేది గత పాదయాత్రలు చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఏది ఏమైనా నారా లోకేష్ పాదయాత్ర అయితే ముగింపు దశకు చేరుకుంది. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్ర అనంతరం 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఇదే పాదయాత్ర ఎలా సక్సెస్ అయింది, ప్రజలకి తను ఎలాంటి భరోసాను కల్పించడం జరిగింది, నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర తనలో ఒక నాయకుడిని ప్రేరేపించగలిగిందా, అలాగే చంద్రబాబు నాయుడు స్థాయికి తనను తీసుకెళ్ళగలిగిందా, అసలు ఎలాంటి మార్పులు వచ్చాయి, ముందు ముందు రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం నారా లోకేష్ చూపించబోతున్నారు అనే అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి మనకి స్టూడియోలో రవీందర్ పునగంటి గారు ఉన్నారు, టీడీపీ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ కోర్ టీమ్ గారు. టీమ్ నమస్కారం అండి రవీందర్ గారు. అలాగే మనకి బీజేపీ కన్వీనర్ శ్రీనివాసులు ఉన్నారు. శ్రీనివాసులు గారు నమస్కారం అండి. శ్రీనివాసులు గారు వినిపిస్తున్నా మీకు? ఓకే, అన్మ్యూట్ చేయండి మీది మొబైల్, ఒకవేళ మ్యూట్లో ఉన్నట్లయితే. రవీంద్ర గారు, నారా లోకేష్ పాదయాత్ర మొదటి నుంచి మనం అనుకుంటుంది, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అనేక అవరోధాలను అధిగమించుకుంటూ కూడా ఈ పాదయాత్రను కొనసాగుతున్న జీవో నెంబర్ 1 తీసుకొచ్చినా కానీ, లేకపోతే యాక్ట్ 30 తీసుకొచ్చినా, అలాగే నిబంధనలు పెట్టినప్పటికీ కూడా అరెస్టులు కేసులు నమోదు చేసినా అలు పెరగకుండా నిర్విరామంగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల తప్ప ఈ పాదయాత్ర కొనసాగింది. జనవరి 27 కుప్పంలో స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర 20వ తారీఖు అయితే ముగించనుంది. దానికి ముగింపు సభ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ పాదయాత్రలో ఏం జరిగింది, నారా లోకేష్ ఒక ఉన్నతమైన నాయకుడిగా ఈ పాదయాత్ర ద్వారా ఎదగడం జరిగిందా, గతానికి ఇప్పటికి ఏంటి తేడా? ముందుగా మీరు అన్నట్టు ఇది అనేక అవాంతరాలు ఎదురయ్యాయన్నారు, నిజమేనండి. ఆరంభంలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనా ఏదైనా ఆరంభంలో పీక్ వెళ్ళిపోయి తర్వాత డౌన్ఫాల్ అవడం కంటే ఆరంభంలోనే అవాంతరాల నుంచి అక్కడి నుంచి ఆయన ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఆయన వెహికల్స్ రానికిపోయిన మైక్ తీసుకున్న ఎక్కడికక్కడ రాళ్ళు వేసిన అన్నిటిని ఎదుర్కొన్నాడు, స్టూల్స్ మీద నించున్నాడు, ప్రజలతో మైక్ లాక్కున్న రోజు కూడా గొంతుతోనే మాట్లాడాడు, ఎక్కడ తను ఆవేశానికి లోనయ్యి కార్యకర్తలని ఇబ్బంది పెట్టదలుచుకోవాలి, ఎవరు ఆవేశపడద్దు అని అన్నాడు. ఎక్కడ కార్యకర్తలు ఎక్కడైతే నిస్తేజం లోనయ్యిందో ఆ కార్యకర్తలందరిలో నిస్తేజం తీసేసి ఉత్సాహపరిచాడు. ఇంకొకటి, చాలామంది నేను ఇది గ్రౌండ్ లెవెల్లో చూశానండి, ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ అరే లోకేష్ బాగా మాట్లాడుతున్నాడే, లోకేష్ బాగున్నాడే. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నానండి, ఆయన నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం 2000 కిలోమీటర్లు, కావల నియోజకవర్గం కొత్తపల్లి అనే గ్రామంలో 2000 కిలోమీటర్లు ఆయన పైలాన్ ఆవిష్కరించేటప్పుడు ఒక 60 ఏళ్ల వృద్ధురాలు, అరే లోకేష్ టీవీలు సరిగ్గా చూపించలేదు, బయట చాలా బాగున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు అని అన్నారు. ఇదే ఉదాహరణ మీకు, ఆయన సామాన్య ప్రజలతో ఆయన మాట్లాడి మమేకమైన తర్వాత తెలిసింది ఆయన ఇంత బాగా మాట్లాడతాడని. ఆయన ఎప్పుడైతే ఈ పాదయాత్ర ప్రారంభించాడో ఎక్కడో ఒక చిన్నపాటి నిరుత్సాహం ఆవహించిన పార్టీలో ప్రతి ఒక్కరూ పాదయాత్రలో మమేకమయ్యి ఇంకా మనకి ఇబ్బంది లేదు, మన నాయకుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబు గారు తర్వాత మనకి పార్టీకి ఒక దిశానిర్దేశం చేసే నాయకుడు దొరికాడు, 1989 నుంచి 1994 మధ్యలో చంద్రబాబు గారు ఎటువంటి పాత్ర పోషించారో
అదే పాత్ర లోకేష్ గారు భవిష్యత్తులో పోషించడానికి ఎటువంటి అతిశయక్తి లేదండి. కారణం ఆయన గ్రౌండ్ లెవెల్లో తిరిగిన తర్వాత ప్రతి దగ్గర అసలు ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంది అనేది ఈయన మీద ఎక్కడైనా ప్రజల్లో అక్కడక్కడ ఉన్న అపోహలు తొలగిపోవడం, అసలు ప్రజల్లో ఏమేం కోరుకుంటున్నారని ఈయన తెలుసుకోవడం జరిగిందండి. రైట్, రవీంద్ర గారు ఒక నిమిషం ఉండండి. శ్రీనివాసులు గారు, ఏపీలో రాజకీయాలు ఇప్పటికొచ్చి భిన్నంగానే ఉంటాయి ఎప్పుడు చూసినా కానీ, కాకపోతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు టీడీపీ జనసేన పొత్తు కానీ, అలాగే బీజేపీ కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ కానీ అన్నీ కూడా పోటీ పడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నారా లోకేష్ పాత్రమైన చర్చించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, తను చేసిన పాదయాత్ర నిర్విరామంగా 3132 కిలోమీటర్ల ఈ పాదయాత్ర తనని ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దిందా? ఆ పాదయాత్రలో అర్జీలు తీసుకున్నప్పటికీ కూడా ఎంతవరకు వాటి మీద అవగాహన పెరిగింది అంటారు? చెప్పింది చాలా ఆలోచనీయమైన విషయము, అలాగే చర్చనీయాంశం కూడా అవుతుందండి. మన నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టక ముందు, పాదయాత్ర చేపట్టిన తర్వాత మార్పు అయితే కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. కానీ ప్రజలలో ఈ మార్పును ఎంతవరకు స్వాగతిస్తారు అనే విషయంలో చర్చనీయాంశము నేను అక్కడక్కడ గమనిస్తూ వచ్చిన రాష్ట్రవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత యాక్టివ్గా ఉండినారు, లోకేష్ గారు ఎలా ఉండినారు, ఆయన మాట తీరేమి. చంద్రబాబు నాయుడు గారు ఊకదంపుడు ఉపన్యాసం అయితే ఎప్పుడు చెప్పరు, ఒక మెటీరియలైజ్ అయ్యే విషయాలు మాత్రమే మాట్లాడతారు. ఇక్కడ లోకేష్ గారిని కూడా ఆ విధంగా ఒక కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నారు ప్రజలు. కానీ గతంలో అతను మాట్లాడే తీరుకు కానీ, ప్రస్తుతం పాదయాత్ర ముగింపు దశకు వచ్చిన తర్వాత మాట్లాడే తీరు కానీ చాలా ప్రోగ్రెస్ ఉంది. కానీ ప్రజా సమస్యల విషయంలో అతని రియాక్షన్స్ ఇంకా ప్రజలు ఆశించిన స్థాయికి ఎదగలేదేమో అనేది నా భావన వ్యక్తిగతంగా. కొంత ప్రజల్లో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. ఓకే, ప్రజలు ఆశించిన స్థాయి, శ్రీనివాసులు గారు ప్రజలు ఆశించిన స్థాయికి ఎదగలేకపోయారు అని చెప్తున్నారు. అయితే మీ ఉద్దేశంలో ఆ స్థాయికి ఎదగడం అంటే ఏంటి? ప్రజల సమస్యల్ని అర్థం చేసుకోవడం ఎంత అవసరమో, అర్థమైన విషయాన్ని ఒక పరిష్కార దిశగా వాళ్లకు గుండెల్లో నాటుకునేట్లుగా, హృదయంలో హత్తుకునేట్లుగా మాట్లాడడం కూడా రెండో విషయం. ఆ సమస్యను డైల్యూట్ చేసుకోవడమే కాకుండా వాటిపైన పరిష్కార దిశగా తనకు ప్రభుత్వ పరంగా ఏమేమి అవకాశాలు ఉన్నాయో కూడా వాళ్లకు వివరంగా చెప్పగలిగే స్తోమత, స్థాయి, ఆ పదజాలము, భావోద్వేశం కూడా మంచిది కావచ్చు. ఇది కొంత కొరవడినట్లయితే నాకు కనిపిస్తా ఉంది. ప్రజల్లో కూడా అదే భావన ఉంది. అయితే ఇంకా ప్రోగ్రెస్, భవిష్యత్ ఉంది కాబట్టి, వయసు ఉంది కాబట్టి ప్రజలు ఆశించిన స్థాయికి ఎదుగుతాడని కూడా మనం భావిద్దాం. ఆ విషయంలో మనము బేసజాలకు పోకుండా వాస్తవాలను మాట్లాడుకోవాల్సి వస్తే ఇదే పరిస్థితి. కొన్ని కొన్ని కమ్యూనిటీ మీటింగ్స్ కూడా అతను ఏర్పాటు చేయడం జరిగింది. అవును, ఆ కమ్యూనిటీస్ మీటింగ్ లో అగ్రవర్ణాలంతా వేదిక పైన ఉంటూ ఆయా కుల ఎస్సీలు కానీ బీసీలు కానీ మిగతా వాళ్ళు కానీ కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడించడం అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. ఇదే విధంగానే నడుస్తూ ఉంది కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, వాళ్ళ పైన మేము కింద ఓటర్లుగానో మీటర్లుగానో చూస్తాము, వాళ్ళకి ఎదగడానికి ఒక మీటర్లుగా మేము మిగిలిపోతామేమో మేము అనే భావన వస్తూ ఉంది. మరి ఇటువంటి భావనను తొలగించాల్సిన బాధ్యత తన పైన ఉంది. ప్రమోట్ చేయాలంటే ఒక కమ్యూనిటీని మాటలలో ప్రమోట్ చేయడం కాదు, చేతలలో వాళ్ళకి కావలసిన గౌరవము, విలువ, వాళ్ళకి కావలసిన గుర్తింపు అవన్నీ ఇవ్వాల్సి వస్తారు. పార్టీ సమావేశాల్లో కానీ లేదా పార్టీ ఈ స్టేటస్, ఈ పదవులు ఇవ్వడంలో కానీ, రేపు టికెట్లు ఇవ్వడంలో కానీ, ఒకవేళ గెలిచినా గెలవకపోయినా వారిని తిరిగి ఆదుకునే క్రమంలో కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది గతంలో కొరబడింది, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే కొనసాగుతా ఉంది అనేది ఒక భావన ఉంది ప్రజల్లో. దీన్ని మార్చగలగడానికి చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా అవకాశం తక్కువ, లోకేష్ గారికి వయసు రీత్యా అవకాశం ఉంది. అది ఏదైనా మార్చగలుగుతాడని కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు.
ఆ మార్పు వస్తే మరీ సంతోషిస్తాము మా వైపు నుండి. ఓకే, మార్పు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంటారు. శ్రీనివాసులు గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్కారం అండి. నమస్కారం. వేణుగోపాల్ గారు చూసే ఉంటారు ఇక యువగడం పాదయాత్ర చివరి దశకు వచ్చేసింది. మొత్తంగా ఏదైతే ఒక డెస్టినీని డిసైడ్ చేసుకున్నారో, ఎన్ని కిలోమీటర్లు తిరగాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలి అనేది అది పూర్తి చేసుకుంది. మొత్తానికి 3132 కిలోమీటర్లు పూర్తి చేసుకుని యువగడం ముగింపు దశకు వచ్చింది. అయితే ముగింపు దశకి వచ్చిన తర్వాత అసలు యువగడం పాదయాత్ర వల్ల ఎవరికి లాభం? ఇటు నారా లోకేష్కి లాభమా, లేకపోతే ఇటు ప్రజలకు లాభమా? ఇందులో మనం ఏం తీసుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు? లోకేష్ తో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా ఈ పాదయాత్ర ఎంతో ప్రయోజనం చేకూర్చిందని నిస్సందేహంగా మనం చెప్పవచ్చండి. అతను పాదయాత్రకు ముందు లోకేష్ మీద ఎంత చులకన భావం ఉందో, ప్రతిపక్షాలు ఎంత అవహేళన చేసినాయో అతని పప్పు అనే పేరు పెట్టి ఇప్పుడు అవన్నీ తుడిచేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే జాతీయ రాజకీయాల్లో జోడో యాత్రకు ముందు రాహుల్ గాంధీ మీద ఎటువంటి ప్రచారాలు చెప్పారో మన లోకేష్ మీద కూడా అటువంటి ప్రచారాలు చేశారు. కానీ ఆయన జోడో యాత్ర ద్వారా దేశ రాజకీయాల్లో ఒక స్థానం సంపాదించుకున్నాడు. అట్లనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లోకేష్ తన స్థానాన్ని పదిలీ చేసుకున్నాడు. పాదయాత్ర చాలా చిత్తశుద్ధితో చేశాడు, కష్టపడి చేసిండ్రు, అది మనకు కనపడుతుంది. అడుగడుగు నా ప్రజా సమస్య మీద ప్రతిస్పందించడం ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆయన బాగా ఎదిగాడు, వయసుకు తగినట్టుగా ఈ నాయకత్వ శ్రేణికి ఎదిగాడు. అప్పుడే ఆయన తోటి సంపూర్ణమైన రిజల్ట్స్ రాసించడం సరి అయిన ఇది కాదు. ఇంకా ఎదుగుతాడు కాలక్రమంలో. లోకేష్ ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి వెసెట్ గా తయారయ్యాడని మనం అనుకోవచ్చండి. ఓకే వేణుగోపాల్ గారు, రవీంద్ర గారు, ఇప్పుడు మనకి శ్రీనివాసులు చెప్పారు కమ్యూనిటీ హాల్స్ లో కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టడం కాదు, దానికి తగ్గ రెస్పెక్ట్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. అలాంటప్పుడే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, బాధ్యతాయుతంగా ఏ విధంగా ఉండాలి అనేది తెలుస్తుంది. అంటే ఎక్కడ ఇక్కడ మైనస్ ఉంది అంటారు? లోకేష్ గారు పాదయాత్రలాంటి మళ్ళీ ఇందాక ఆల్రెడీ కోట్ చేశాను, నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గం కొత్తపల్లి అనే గ్రామంలో 2000 కిలోమీటర్లు పాదయాత్ర 2000 కిలోమీటర్లు పైలాన్ ఆవిష్కరించడం జరిగింది. అక్కడ జరిగిన రచ్చబండలో మీరు కావాలంటే వీడియోస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి తీసుకోండి. అక్కడ జరిగిన రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ గారు ఎవరితో మాట్లాడిచ్చారు, ఆయన పక్కన కూర్చుంది ఎవరు, ఆయన అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక ఎస్సీ మహిళతోటి, అందులో ఒక రైతుతోటి ఆయన పక్కన కూర్చున్న వాళ్ళు, ఒక బీసీ సామాజిక వర్గం. మీరు సామాజిక వర్గాలు కూడా చెప్పమండి, నేను క్లియర్గా చెప్తాను, నాకు అందులో భేషజాలు ఏం లేవు. వీళ్ళు ఆయన పక్కన కూర్చున్నారు. అక్కడ కమ్యూనిటీ హాల్స్లో మీటింగ్స్ పెట్టారు, అది ఇది అనేది పెట్టారు కాదని నేను అంట్లా. కానీ ఆయన ప్రతి దగ్గర ఆయన అన్ని కులాలని సమానంగానే చూశారు, అందరికి అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. నాకు తెలిసి నేను ప్రత్యక్షంగా చూసింది మాత్రం ఆయన కొత్తపల్లిలో జరిగిన రచ్చబండలో ఒక ఎస్సీ మహిళను పక్కన కూర్చోబెట్టుకొని ఒక రైతుని, ఒక బీసీ సామాజిక వర్గం, ఒక ఇటు పక్కన వచ్చేసి అక్కడ వేరే సామాజిక వర్గం వాళ్ళని అందరినీ కూర్చోబెట్టుకొని అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. మీరు కొత్తపల్లిలో జరిగిన ఎస్సీ రచ్చబండ కార్యక్రమంలో దానికి ముందు ఎస్సీ వాళ్ళతోటి ముఖాముఖి జరిగిన మళ్ళీ రచ్చబండలో కూడా అక్కడ ఆయన్ని ప్రశ్నలు అడిగిన వాళ్ళు ఎక్కువ మంది ఎస్సీ మాలా మాది సామాజిక వర్గం చెందిన వాళ్ళే, ఆ తర్వాత బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు. మీరు ఎక్కడైనా ఈ విషయం కావాలని అంటే నేను డిబేట్కైనా వస్తాను. కొత్తపల్లిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో గంట పైన రచ్చబండ జరిగింది. గంటకు రచ్చబండలో ప్రశ్నలు ఒక దాదాపు ఒక 15 మంది అడిగితే అందులో ఏ సామాజిక వర్గ వారు ఎక్కువ క్వశ్చన్లు అడిగారు, వాటికి ఏం సమాధానాలు చెప్పారు, దాంట్లో సొంత కులస్తులు ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది. ఈరోజు ఎక్కడ కమ్యూనిటీలు జరిగినా కానీ ఆయన సామాన్య ప్రజలు అన్నట్టే చూశాడు, కానీ ఎక్కడ ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అని చూడలేదండి. ప్రజలు పడుతున్న బాధలు, ఆ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, అనేక వర్గాల సమస్యలు చూశాడు, కానీ సామాజిక వర్గాల ప్రకారం వెళ్ళలేదండి. మీరు కావాలంటే ఆ 30-45 మినిట్స్ ఆయన అఫీషియల్ అకౌంట్లో ఉంటుంది యూట్యూబ్లో, దాంట్లో తీసి చూడండి. అందులో ఆయన మాట్లాడిన వాళ్ళలో, ఆయన కూర్చోబెట్టుకున్న వాళ్ళు పక్కన వాళ్ళలో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది, ఆయన సమాధానాలు చెప్పిన వాళ్ళు ఎంతమంది అనేది మీరు ఒకసారి చూడండి. ఓకే రవీంద్ర గారు ఒక నిమిషం ఉండి. శ్రీనివాసులు గారు, మీరు ఇందాక సామాజిక వర్గాల గురించి లేకపోతే బీసీల గురించి మీరు మాట్లాడారు. అయితే తెలంగాణలో కూడా ఇదే రీతిలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తానంటూ కూడా బీజేపీ చెప్పడం జరిగింది. అయితే అదే స్ట్రాటజీని మళ్ళీ ఇప్పుడు మీరు ఇక్కడ ప్రయోగిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం ఇక్కడ సామాజిక వర్గాలను మనం చూడాలంటే కేవలం ఒక బీసీ మాత్రమే కాదు కదండి, సామాజిక వర్గాలు అనేకమైన సామాజిక వర్గాలు. ఎందుకు బీసీ యొక్క దాని మీద ఫోకస్ చేస్తున్నారు?
ఇక్కడ పాదయాత్ర ఆ రోజు రోడ్ షో జరిగింది. నెక్స్ట్ డే బీసీ సామాజిక వర్గాలని చెప్పేసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ మొత్తం అంతా అగ్రవర్ణాలను మాత్రమే తన పక్కన కూర్చోబెట్టుకొని తన ఎదురుగా కింద వచ్చేసి బీసీ సామాజిక వర్గాలను ఆ కుల సంఘ నాయకులందరినీ కూర్చోబెట్టి ఇక్కడ ఒక జరిగిన బీసీ నాయకుడి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య అని అతని హత్య జరిగింది ఇక్కడ, దాని విషయంగా ప్రస్తావన తీసుకొచ్చినాడు. మీరెవరు బీసీలు ముందుకు రాలేదు అని చెప్పి తన పార్టీల వాళ్ళు ముందుకు రాకపోయినా బీజేపీ పార్టీ వాళ్ళు సంఘటన జరిగిన మేమందరం వెంటనే ఒక గంటకే ప్రెస్ మీట్లు పెట్టినాము, పోరాడినాము. కానీ ఆ విషయం కూడా కొంత వివరణాత్మకంగా మాట్లాడేకి బీసీ నాయకులు కుల సంఘ నాయకులు ప్రయత్నం చేస్తే వాళ్ళ నోళ్లు ముయించి కూర్చోమని చెప్పి దబాయించి మాట్లాడడంలో బాగా అసంతృప్తిగా ఉన్నారు బీసీ కులాలన్నీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. ఇదే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఆయన పాదయాత్రలో వ్యవహరించినారు, ఇప్పుడు మళ్ళా నారా లోకేష్ గారు కూడా అట్లా ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీలు అగ్రవర్ణ పార్టీలు తప్ప బీసీలను ఆదుకునే పార్టీలు కావాలి అనే ఒక భావన అయితే ప్రస్ఫుటంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వెళ్ళింది. నేను మిత్రుడు ఇందాక నెల్లూరు జిల్లా కావలి గురించి చెప్తా ఉన్నాడు, ఆయనకు కుప్పం నియోజకవర్గం చెప్తాను నేను, ఒక సామాజిక వర్గంతో మాత్రమే మాట్లాడినాడు ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు. మీరు కూడా ఆ క్లిప్పింగ్స్ చూసుకొని చూడండి, అన్ని బీసీ కులాలను కూడా కలుపుకొని పోయి అక్కడ మాట్లాడింది లేదు. చిత్తూరు జిల్లాలో అలాగే జరిగింది, అనంతపురం జిల్లాలో కూడా అలాగే జరిగింది. కొన్ని కొన్ని నియోజక కొన్ని కొన్ని సామాజిక వర్గాలను మాత్రమే తీసుకుంటున్నారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు ఆయన ఒక మంత్రిగా పనిచేసినాడు బీసీ సామాజిక వర్గం, ఆయనను వేదిక మీద కూర్చోబెట్టడం వల్ల బీసీలందరికీ అంత స్థాయి వచ్చిందని ఎవడు భావించడండి. ఎక్కడో ఒక చోట ఇద్దరు ఒక స్థాయికి ఎదిగిన నాయకులను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టినంత మాత్రాన బీసీలందరూ నాయకులు అయిపోరు. ఎస్సీలు ఎదిగిన తర్వాత ఒకరిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టడం వల్ల ఎస్సీలందరూ కూడా నాయకులుగా ఎదిగిపోరు. మైనార్టీని ఒకరినిద్దరిని మనం చెరదీయడం వల్ల మైనార్టీలందరూ కూడా పార్టీలో అన్ని మంచి స్థానాలు మేము ఆహ్వానించి ఆక్యుపై చేస్తామనే ప్రకారం ఆ కమ్యూనిటీ దామస ప్రకారం కొన్ని లక్షల మంది ఉంటారు ఒకే సామాజిక వర్గంలో, కొన్ని లక్షల మంది ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒకటే స్థానాన్ని ఇవ్వడం సాధ్యం కాదు. అది నాయకత్వ లక్షణాలు ఉండే వ్యక్తులను మనం గుర్తించాలా, చేరదీయాలా, వాళ్ళ ద్వారా ఆ సామాజిక వర్గానికి సేవలు అందించే వ్యవస్థను నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది పాదయాత్రలో చేయవలసిన పని తను. ఇదే ఈ ఊరికి తీసుకోండి, పార్టీ మీ వెంట ఉంటది, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం, మీరు ఎదగడానికి సహకరిస్తాం. ఈ దూరంలో వెళ్ళిపోవాలి కానీ పాదయాత్ర ఆయన చేసిన పాదయాత్రను నేను విమర్శించడం లేదండి, చేసిన దాంట్లో లోపం ఎత్తి చూపుతా ఉన్నాను. మిగతా వాళ్ళకి మంచి జరిగినచ్చు, లేదా పార్టీ ఆశించిన స్థాయిలో ప్రమోట్ చేసినచ్చు, పార్టీని సపోర్ట్ చేసే మీడియా కూడా బాగా ప్రమోట్ చేసిండొచ్చు, పార్టీలో అతని స్థానం కొంచెం పదవి పడిండొచ్చు. అంత మాత్రాన దాన్ని మనము అన్ని రకాలుగా సక్సెస్ అని చెప్పుకోవడానికి లేదు, సక్సెస్ కానీ కూడా తీసేసేదానికి లేదు. పాక్షికమైన సక్సెస్ అయ్యిండొచ్చు నేను కాదనడంలో, అయింది కూడా పాక్షికంగా. దాన్ని నేను ఇప్పుడు చెప్తా ఉండదు అంటే ఇంకా ఒక ఫుల్ పెడ్జ్డ్గా మీరు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేసేకి నేను సూచనలు సలహాలు చెప్తా ఉన్నాను. ఇందులో ఆయన చేసింది తప్పు అనడం లేదు, ఆయనకు ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయింటారు ఇక్కడ ఉండబడిన లోకల్ నాయకులు. కారణం ఏంటంటే తను నమ్ముకుంటే అగ్రస్థానాలు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆ ఫీడ్బ్యాక్ రాంగ్ ఫీడ్బ్యాక్ పోతే ఆయన రాంగ్ రియాక్షన్స్ ఉంటాయి. ఓకే శ్రీనివాసులు గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి, మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, వైసీపీ ఉమెన్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ మాధవి వర్మ గారు. మాధవి వర్మ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మాధవి వర్మ గారు, ఇప్పుడు వైసీపీకి టీడీపీకి టైట్ ఫైట్ అంటూ కూడా ఏపీలో జరుగుతుంది. గతం ఉన్న వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న చందంగా అయితే ప్రస్తుత పరిస్థితులు ఏపీలో ఉన్నాయి అనడానికి కాదనే ప్రసక్తే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగించుకున్నారు. ఆ పాదయాత్ర ప్రభావం ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం మీద అలాగే టీడీపీ కేడర్ ఇంకా బలోపేతం కావడానికి ఉపయోగపడింది. ఈ విధంగా వైసీపీ టీడీపీకి గెలుపు అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. నారా లోకేష్ ఉన్నత స్థాయికి చేరిన నాయకుడిగా ఎదిగారు అంటారు, మీరేమంటారు?
ఇప్పుడు టీడీపీకి వైఎస్ఆర్సీపీకి టఫ్ ఫైట్ ఉందనేది ఒక ఫీవర్ లాగా క్రియేట్ చేశారు. అది తప్పించి వాస్తవానికి అయితే అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గడిచిన కాలంలో మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిన సందర్భంలో చూసారు అసలు ప్రజలు ఎంతమంది వచ్చి వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. అసలు నారా లోకేష్ తో పాటు ఎన్ని వేల మంది జనం ఉన్నారు, అది ఫస్ట్ కౌంట్. సెకండ్ కౌంట్, ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు చేసి నేను మంచి చేశానంటేనే ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు. వాళ్ళేంటి, ప్రతిసారి కూడా వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు ఒక్క పథకం అమలు చేయలేదు. లాస్ట్ లో ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు పసుపు కుంకుమ అనేది ఒక నార్మల్, అంటే ఓట్లు వేసేస్తారు ఈ ప్రజలు గొర్రెల లాంటి వాళ్ళు అన్నట్టుగా క్రియేట్ చేసుకుని వాళ్ళలో వాళ్ళు ఊహించుకుని పసుపు కుంకుమ ఇచ్చారు. అలాగే పసుపు కుంకుమ తీసుకున్నారు, ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో మీటింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని వేల మంది జనం వచ్చారు, కానీ ఆయనకు పడిన ఓట్ల శాతం ఎంత? 1200. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఒకటి, మాధవి వర్మ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం తెలంగాణలో చేయలేదు, తెలంగాణలో ఉన్న సమస్యల మీద ఆయన ఫోకస్ చేయలేదు, ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆయన పోటీ చేశారు. కానీ ఏపీలో పరిస్థితి అలా లేదు. వరాహి యాత్ర ద్వారా తన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళారు, ఎంత మమేకమయ్యారు, ఎంత స్పందన వచ్చిందనేది చూసాం మనం. తెలంగాణకి, ఏపీకి, జనసేనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ జనసేన తెలంగాణలో ఏపీలో కొట్టొచ్చిన డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది ఏపీలో. అప్పుడు కూడా క్లియర్ గా కనపడింది 2019 ఎలక్షన్స్ టైంలో కూడా ఇదే పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసినప్పుడు కూడా చాలా మంది జనం వేలాదిగా వచ్చారు. ఇసుకేస్తే వాళ్ళంత జనం వచ్చారు. ఇవాళ జన సైనికులే చెప్తున్నారు ఏమని, మేము జన సైనికులు కాదు పవన్ కళ్యాణ్ అభిమానులే చెప్తున్నారు, మేము సినిమా చూడటానికి మాత్రమే పవన్ కళ్యాణ్ అభిమానులు, ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాము అని చెప్పి చాలా క్లారిటీ ఉంది కదా. ఓకే, ఇలా సోషల్ మీడియాలో చూసుకుంటూ పోతే వైసీపీ ప్రభుత్వం మీద కూడా చాలా ట్రోల్స్ ఉన్నాయండి. నిజంగా చెప్పాలి అంటే అనేకమైన ట్రోల్స్, దారుణమైన ట్రోల్స్ ఉన్నాయి. సోషల్ మీడియా కదా, ప్రతి దాంట్లోని మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి మంచిని కూడా చెడుగా చూపెట్టి ప్రతి మంచిని కూడా చెడుగానే చూపెడుతున్నారు. అలాగే ఎంత మంచి చేద్దామన్నా కూడా కోర్టులకు వెళ్ళి ఏమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇన్ని పంచిపెట్టేస్తున్నారు, మరో శ్రీలంక అయిపోతుంది అని చెప్పారు. ఇవాళ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలే ఇస్తామని చెప్పి మీరు ప్రజల్లోకి వస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఓకే అండి, మాధవి గారు ఒక నిమిషం ఉండండి. రవీంద్ర గారు, గత ప్రభుత్వం టీడీపీ ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదు, ఇచ్చిన హామీలను ఏ విధంగా కూడా నిర్వర్తించలేదు. అందుకే ఇప్పుడు ఆపోజిషన్లో ఉండవలసిన పరిస్థితి, 23 స్థానాలకి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని అయితే చెప్తున్నారు. కాకపోతే గతానికి ఇప్పటికి టీడీపీకి ఏంటి డిఫరెన్స్? ముందు శ్రీనివాసులు గారు చెప్పిందని చెప్పి తర్వాత చెప్తానండి. ఇప్పుడు మీరు లైవ్లో చూపిస్తున్న యువగలం పాదయాత్రలోనే లోకేష్ గారితో నడుస్తున్న వ్యక్తులు ఎవరు? అనితా గారు కానీ, విజయ అన్నపాత్రుడు గారు కానీ ఏ సామాజిక వర్గం చెందినవారు? మీరు ఒకసారి చెప్పండి, ఏ సామాజిక వర్గం చెందినవారు? ఈయన అన్నారు అది ఒక్క దగ్గరన్నా అని. అదేవిధంగా కావలికి రాకముందు జరిగిన బీసీ సామాజిక వర్గాల మీటింగ్లో కూడా అక్కడ అందరితో ఆయన మాట్లాడింది, మత్స్యకారులతో, యాదవ్ సామాజిక వర్గంతో, గౌడ్ సామాజిక వర్గంతో. ఎన్ని చెప్పినా, ఎవరెన్ని చెప్పినా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత బీసీలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు, నాడు ఎలా ఉండేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్టీఆర్ గారు వచ్చాకే బీసీలు అన్ని విషయాల్లో మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ అంత ఎందుకండి. ఈరోజు నెల్లూరు జిల్లాకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఎక్కడో ఒక మారుమూల కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన బేదా రవిచంద్ర గారు ఒక ఈరోజు జాతీయ కార్యదర్శిగా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఉన్న స్థానంలో ఉన్నారు.
వేరే ఏ ఏ పార్టీలో అయినా చూపించండి ఈ పరిస్థితి. ఇది రెండోది, ఏం చేయలేదు టీడీపీ అందుకే ఓడిపోయింది అని అని అన్నారు. మేమేం చేసామో ఏం చేయలేదో ఏంటనేది ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. లోకేష్ గారు పాదయాత్రలో ఎక్కడికి వెళ్ళినా, ఆ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా ఉన్న అంత ఇంత రోడ్లు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన సిమెంట్ రోడ్లు తప్పితే ఆయన ఇవన్నీ అనవసరం అండి. ఏం చేయలేదన్నారు కదా ఆయన, ప్రతి దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఇది సెల్ఫీ ఛాలెంజ్, ఇది మేము మొదలు పెట్టాము, ఇది చేసాము, ఇది చేస్తే సగంలో పూర్తి చేసాము, లేకపోతే సగం చేసిన తర్వాత ఇది ఈ ప్రభుత్వం వచ్చాక ఆగిపోయిందని సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? ఈ ఇలా జరిగింది ఇది ఇది అన్నారు. ఏంటనేది లోకేష్ గారు ఏందనేది మీరు నెక్స్ట్ జూన్ తర్వాత చూస్తారు. ఆయన ఏం చేశారు, ఆయన పాదయాత్ర ఎఫెక్ట్ ఎలా ఉంటుంది రాష్ట్రం మీద, ఆయన ప్రభావం ఎలా ఉంది అనేది చూస్తారు. ఆల్ దీస్ ఆర్ పాజిటివ్ నోట్ అండి, డోంట్ మీరు ఏదో నెగిటివ్గా తీసుకోవద్దు. పాజిటివ్ నోట్లో నేను చెప్తుంది, పాజిటివ్ నోట్లో నేను చెప్పేది ఏంటంటే ఆయన ప్రభావితం, ఆయన రాష్ట్రం సామాన్య ప్రజల్ని, యాజ్ యూజువల్ వైసీపీ కార్యకర్తలు ఉంటారు, టీడీపీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు కాకుండా సామాన్య ప్రజల మీద ఆయన ప్రభావితం ఎంత ప్రభావం చూపగలిగారు అనేది రేపు మే తర్వాత తెలుస్తుందండి మీకు. ప్రతి ఒక్కరిని కలిశాడండి గ్రౌండ్ లెవెల్లో. దీనికి ఉదాహరణ మళ్ళీ చెప్తానండి, ఒక మనిషి రోడ్డు పక్కన నించొని అజ్జీ పట్టుకొని ఉంటే ఇంతమంది ఆయన మీద పూలు చల్లుతా అన్నీ చేస్తా విపరీతంగా చేస్తా ఉన్నా ఆయన చూపు అక్కడికే వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి పోయి మాట్లాడి అర్జీ తీసుకుని అది సమస్య ఏందని కనుక్కొని వెంటనే దాన్ని రిఫర్ చేసి మళ్ళీ దాన్ని ఆయన పిఏ ద్వారా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేశాడు. ఓకే రవీంద్ర గారు, ఇక నారా లోకేష్ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. 11 ఉమ్మడి జిల్లాలో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2028 గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగించారు. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర యుగళం పాదయాత్ర సాగింది. ఏడాది జనవరి 27 కొప్పులో శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇక అనివార్య కార్యక్రమాల్లో తప్ప, పరిస్థితుల్లో తప్ప పాదయాత్రకు ఎప్పుడు బ్రేక్ ఇవ్వలేదు. మరి ఈ యుగళం పాదయాత్ర విరామం ప్రకటించకుండా సాగించారు. అయితే మొత్తానికి ముగింపు దశకైతే చేరుకుంది. 20వ తారీఖున భారీ బహిరంగ సభ పెట్టి ముగింపు సభ కూడా పెట్టడానికి విశాఖలో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకి 600,000 మంది వస్తారంటూ కూడా దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. రైట్, మాధవి వర్మ గారు. మాధవి గారు చెప్పండి, యువగళం పాదయాత్రలో అసలు జనాలే లేరు, ప్రజలే లేరు, ప్రజలే రావట్లేదు అంటున్నారు. కాకపోతే మనం రాజును స్క్రీన్ మీద మనం చూసినట్లయితే ఏ విజువల్ చూసినా నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళినా సరే జనం ఏ విధంగా తన వెంట ఉంటున్నారు, ఎలా భ్రమరాదం పడుతున్నారు అనేది మనం చెప్పుకుంటే కన్నా ఆ విజువల్స్లో చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఇక్కడే కాదు, తను ఎక్కడికి వెళ్తే అక్కడ. అయితే ఎప్పుడైతే నారా లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేస్తారో, గవర్నమెంట్ జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది, యాక్ట్ 30 తీసుకొచ్చింది, అలాగే ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేస్తే దానికి సంబంధించిన 3 కేసులో నారా లోకేష్ని పెట్టించడం జరిగింది. అలాగే ప్రచార రథాన్ని సీజ్ చేశారు, 40 మంది యువగళం కార్యకర్తల మీద కేసు పెట్టి జైల్లో వేశారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళ మీద కూడా 46 మంది మీద కేసులు పెట్టారు. మరి ఇది ఎందుకంటారు భయపడకపోతే వైసీపీ? యువగళం పాదయాత్రను ఆపడానికి చేసిన ప్రయత్నాలు కాదా ఇవి? ఇప్పుడు మీరు ఫస్ట్ డే ఏదైతే నారా లోకేష్ గారు అడుగుపెట్టి ఫస్ట్ డే ప్రోగ్రామ్ చేసిన రోజునే మనం చూసాం తారక రత్న గారు ఇది అవటం, అలాగే ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాధవి గారు తారక రత్న మరణం అనేది యువగళం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు జరగలేదు, కొన్ని రోజుల తర్వాత మధ్యలో జరిగింది. అది తను స్టార్ట్ చేసిన మొదటి రోజే పడిపోయారు మొదటి రోజే పడిపోయారు. తర్వాత మీరు చూసారు కదా ప్రకట కూడా ఎన్నో ఇది. ఇప్పుడు కేసులు పెట్టడం అంటే కొన్ని రూల్ పొజిషన్, ఇప్పుడు మేము అధికారంలో లేనప్పుడు మా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు, అదే జగన్మోహన్ రెడ్డి గారికి మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. పాదయాత్రలో అడుగడుగున అడ్డంకులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, మీకు తెలుసు అది. ఇప్పుడు ఇది డిబేట్ పెట్టుకుంటూ పోతే ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు. ఇందాక చెప్పారు కదా సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి, నేను ఇంకో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇదే రోడ్లకి మీరు నిజంగా చేసిన కాంట్రాక్టర్లకి పేమెంట్ ఇచ్చుంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మీరు కొంతవరకు చేసిన వాళ్ళ పేమెంట్ చేయలేదు, అయిపోయి పూర్తి రోడ్లు ఒకటి. మాధవి గారు ఏం మాట్లాడుతున్నారు? ఒక నిమిషం మాధవి గారు, ఒక నిమిషం
చెప్పండి. టీడీపీ హయాంలో రోడ్లు వేస్తుంటే అసలు ఇప్పుడు రోడ్లు వేయాల్సిన అవసరం ఏముంటుందని నేను అడుగుతున్నాను. ఓకే, ఏమి చేయనప్పుడు అధికారంలోకి ఎందుకు వస్తారు? ఏమి చేయవలసిన అవసరం లేనప్పుడు అధికారం ఎందుకు? అధికారం ఎందుకండి? ఏమి చేయవలసిన అవసరం లేదు అనుకునేటప్పుడు అధికారం ఎందుకు? అదే చెప్తున్నాను నేను. వాళ్ళు రోడ్లు అందుకే అధికారంలోకి రాలేదు. వాళ్ళు సగం సగం పనులు చేశారు కాబట్టి అధికారంలోకి రాలేదు. ఏం పని చేశారు? ఏ పథకాలు ఇచ్చారు? లాస్ట్ లో పసుపు కుంకుమ తప్పించి ఏం చేశారు డబ్బంతా? ఓకే, అయితే రోడ్లు సరిగ్గా వేస్తే అప్పుడు పేమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏపీలో రోడ్లు పాడవుతున్నాయి అంటారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? రోడ్లు పాడయ్యాయి సరే ఒప్పుకున్నారు మీరు, కాంట్రాక్టర్స్ రాని దుస్థితి. తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రోడ్లు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాను నేను. ఓకే ఓకే, చంద్రబాబు నాయుడు రోడ్లు వెయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఏపీలో రోడ్లు ఆ విధంగా ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి మీరు రోడ్లు వేయరు, అందేనా? అందుకోసం రోడ్లు కాదు, కాంట్రాక్టర్లకి పెట్టినా బకాయిలు. ఎందుకు బకాయిలు పెట్టారు? 100 కోట్లతో ఖజానాని మొత్తం కంప్లీట్ చేసి నిజంగా విజన్ ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు అంటారు కదా, నిజంగా తనే అధికారంలోకి వచ్చినా కూడా 100 కోట్ల ఖజానాకి ఎవరైనా 100 కోట్ల వరకు ఉంచుతారండి ఎలక్షన్ కి వచ్చే టైంకి? ఏ నాయకుడైనా సరే విజన్ ఉన్న నాయకుడు అంటే ఇప్పుడు ఏంటంటారండి, ఏపీ అభివృద్ధి గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఏపీ అభివృద్ధి ఆగిపోయింది అంటారు. మరి 5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది కదా, అదే మేము అడుగుతున్నాం కదా స్ట్రైట్ క్వశ్చన్. టీడీపీ గవర్నమెంట్ లో రోడ్లు వేస్తుంటే ఇప్పుడు ఎందుకు రోడ్లు ఇలాగ అవుతాయా? మాధవి గారు, అసలు మీరు మాట్లాడేది నిజంగా, మాధవి గారు మీరు మాట్లాడేది ఎవరైనా వింటే నిజంగా ఇలా మాట్లాడతారా అనిపిస్తుంది. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి గత ప్రభుత్వ పాలన సరిగ్గా లేదు, ఆ వైఫల్యాలను చూపించుకుంటూ దాన్ని ఎత్తి పొడుచుకుంటూ మీరు అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ అయినా సరే దానిని మీరు రెక్టిఫై చేసుకోకుండా వాళ్ళు చెయ్యలేదు కదా అని చెప్పేసి 5 ఏళ్ల తర్వాత కూడా మీరు చెప్పడం ఎంతవరకు సమంజసం అంటారు రవీంద్ర గారు? మాధవి గారు ఒక నిమిషం అండి, మాధవి గారు ఒక నిమిషం అండి, రవీంద్ర గారు చెప్పండి. ఏం చెప్పాలండి, 200 ఉన్న పెన్షన్ 2000 ఎవరి ప్రభుత్వంలో వెళ్ళింది? వీరేదో కొన్ని జలసిరి అది ఇదే బోర్ ప్రోగ్రామ్స్ తీసొచ్చారు, దాన్ని మొత్తం డిజైన్ చేసి వచ్చింది ఎవరండి? ఈరోజు ఏ ఊరికైనా వెళ్దామండి రాష్ట్రంలో, అటు శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా ఏ జిల్లాగైనా వెళ్దాం, ఏ మారుమూల పల్లెటూరుకి వెళ్దాం. సిమెంట్ రోడ్లు లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన ఏ సిమెంట్ రోడ్ డ్యామేజ్ అయింది? ఆయన చేసిన ఏ పనిలో ఇదైంది? ఈరోజు ఇప్పటికీ వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, ఇది జరిగింది అని అన్నారు, ఎక్కడైనా మీరు నిగ్గు తేల్చగలిగారా? మేము వేసిన రోడ్లు కానీ 200 ఉన్న పెన్షన్ని మేము దిగిపోయే నాటికి 2000 చేసాం, కేవలం 250 పెంచుకుంటే ఇంకా దాన్ని 3000 చేర్చుకోలేకపోతున్నారు మీరు. మేము 10 పెంచగలిగాం, మిగతా ప్రతి పథకానికి మేము పెట్టిన పథకాలని పేర్లు మార్చుకొని ఈరోజు కొత్త పథకాలుగా నామకరణం చేసుకున్నారు. రోడ్లు మేము చెప్పింది ఎక్కడ, మేము వేసిన సిమెంట్ రోడ్లు ఎక్కడ దెబ్బతిన్నాయో చెప్పమానండి, దీనికి ఇదే ఓపెన్ ఛాలెంజ్. రాష్ట్రం ఏ మూలకైనా వెళ్దాం, లోకేష్ గారు వేసిన సిమెంట్ రోడ్లు ఎక్కడైనా దెబ్బతినింది? మా వల్ల కాంట్రాక్టర్లు వెనక్కిపోయారు, మేము వేసిన సిమెంట్ రోడ్ల వల్ల ఇబ్బంది అయింది అని అన్నారు. ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఛాలెంజ్ 2034 లోకేష్ గారు సీఎం అవుతారు, ఇది కూడా ఛాలెంజ్. పాదయాత్ర ముందు లోకేష్ గారు వేరు, పాదయాత్ర తర్వాత లోకేష్ గారు వేరు. కేవలం పాదయాత్ర ముందు మీరు చేసిన హేళనతో ఆయన ఈరోజు హేళన చెక్కిన శిల్పంలో తయారయ్యాడు. ప్రతి సామాన్య ప్రజలు ఎవరెవరితో ఎలా ఏం సమస్యలు ఉంటాయి, ఎవరిని ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏంది అన్నీ తెలుసుకున్నారు. రేపు నేను ఇందాక చెప్పింది కూడా అదేనండి, పాజిటివ్ నోట్లో అదే చెప్పాను మీకు. జూన్ నుండి అసలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయనేది పూర్తిగా లోకేష్ గారి దృష్టికి వచ్చింది. అసలు ఏ మారుమూల చిన్న పల్లెటూరుతో సహా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చిన్న చిన్న సమస్యలు జరిగాయా, తర్వాత ఏమైంది, మనం కట్టించిన ప్రాజెక్టులు సెల్ఫీ ఛాలెంజ్, మనం ఏం ప్రాజెక్టులు తీసుకొచ్చాం, అవి ఎక్కడ ఆగిపోయినాయి, ఏవి పూర్తయినాయి, ఏందనేది వాటి మీద సెల్ఫీ ఛాలెంజ్. రోడ్లు కేవలం మేము సిమెంట్ రోడ్ల గురించి చెప్తుంటే వాళ్ళు తారు రోడ్ల గురించి చెప్తా ఉన్నారు. ఒక్క తారు రోడ్లు ఎవరి టైంలో వేశారు, ఏమైంది, అసలు బిల్లులు ఎవరు ఆగిపోయినాయి, అసలు ఏ బిల్లులు ఎందుకు ఆపారు, దానివల్ల ఎంతమంది బిల్లులు ఆగిపోయి మానసిక క్షోభకు గురయ్యారు అనేది కూడా మాట్లాడదాం. ఓకే రవీంద్ర గారు,
ఇప్పుడు గతం ఏం చేస్తుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఈ ఐదేళ్లలో ఏం చేశారు అనేది ఇప్పటికీ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉందా అంటే, మాధవి గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు రోడ్లు వేయలేదు, బిల్లులు ఇవ్వలేదు కాబట్టి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన తప్పు ఒప్పులను తెర మీదకు తీసుకురావడమో, దాన్ని రెక్టిఫై చేయడమో, దాన్ని సెట్ అవుట్ చేయటమో, ఓకే మీరు చెప్పినట్లు అవే జరిగాయి అనుకుందాము, మరి అవన్నీ కూడా ఏం చేయలేదు కదా, ఎందుకు చేయలేకపోయారు మరి? నిజంగా అన్ని లోటు పాటలు ఉంటాయి. మేడం గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే ఐదేళ్ల కాలంలోను, వైసీపీ అధికారంలో ఇప్పుడు కొనసాగుతుండే కాలంలోనూ, ఈ మొత్తం 10 సంవత్సరాలు కలిపి కేంద్రం నుండి రూరల్ రోడ్లు డెవలప్మెంట్ కోసం 193,000 కిలోమీటర్ల రోడ్ల కోసము కేంద్రం నిధులు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో కొన్ని వేశారు, ఇప్పుడు వేశారు. ఎటువంటి రోడ్లు వేశారు వీళ్ళు అంటే, ఈ పట్టణాలకు అనుబంధంగా దగ్గరగా ఉండబడిన ఈ అగ్రికల్చర్ ల్యాండ్ను వెంచర్గా డెవలప్మెంట్ చేసిన వాళ్ళతో టైప్ అయిపోయేసి అధికారులు, ఆ నాయకులు ఈ రూరల్ రోడ్లకు సంబంధించిన నిధులు తీసుకొచ్చి వాళ్ళతో, మీరు రోడ్లు వేసుకొని డెవలప్ చేసుకుంటే వెంచరు ఇంత ఖర్చు వస్తుంది కదా, మీకు మాకు ఇంత మొత్తం అనే ఒప్పందంతో ఈ నాయకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులన్నింటినీ కూడా దుర్వినియోగం చేసినారు. ఇటు వైసీపీలో అదే జరిగింది, అటు టీడీపీలో కూడా అదే జరిగింది. అయితే మేము చెప్పుకోదగ్గేది ఏంటంటే, కడప జిల్లా చేసింది నేను, పులివెందల టు కడప, పులివెందల టు అనంతపూర్, పులివెందల టు ప్రొద్దుటూరు, పులివెందల టు కదిరి, ఇట్లా రోడ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో స్టేట్ రోడ్లుగా ఉండి కొంత డెవలప్ అయినాయి. నేషనల్ హైవేస్ అన్ని బాగానే ఉన్నాయి. ఈ స్టేట్ హైవేస్ లో కొంత నీట్ గా మెయింటెనెన్స్ ఉండింది, ప్యాచ్ వర్క్ అయితే జరుగుతూ ఉండింది. ఇప్పుడు అది కూడా లేదు ఈ 4.5 సంవత్సరాలుగా. ఇది వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉంది, మెయింటెనెన్స్, రోడ్ల మెయింటెనెన్స్. దీన్ని అయితే మనం వేలెత్తి చూపాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే శ్రీనివాస్, ఓకే శ్రీనివాసులు గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. రవీంద్ర గారు, నారా లోకేష్ పాదయాత్ర ఎంత చేసినప్పటికీ కూడా గతంలో మంగళగిరి నియోజకవర్గంలో తను ఎక్కడి నుంచైతే పోటీ చేశారో కనీసం అక్కడ కూడా గెలవలేకపోయారు. గెలవలేకపోయింది కాక ఎక్కడ గెలవకుండా మంత్రి పదవి, ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని టీడీపీలో క్రియేట్ చేశారు. సొంత నియోజకవర్గంలో గెలవలేకపోయారు అని కూడా. మరి ఇప్పుడు సేమ్ మంగళగిరిలో పోటీ చేస్తారా, లేకపోతే ఎక్కడ పోటీ చేసినా నారా లోకేష్ గెలుస్తారా, లేకపోతే లాస్ట్ టైం రిపీట్ అయినట్టు మళ్ళీ ఓటమి ఎదురవుతుందంటారు? ఈసారి మంగళగిరిలో 50,000కి ఒక్క ఓటు తగ్గకుండా గెలుస్తాం. సర్వేలు చేయించారా ఎవరైనా దీని మీద? ఇంకొకటి సార్ ఏదో అన్నారు శ్రీనివాసులు గారు, మా గ్రామంలో ఒక రోడ్డు పడింది, నేను ఇక్కడే ఉంటాను. మీ రాజ్ న్యూస్ రిపోర్టర్ కావల్ నియోజకవర్గం మనోహర్ బతిన ఆ రోడ్లు వేసింది, అనుబంధంగా వేసారా, లేకపోతే ఎస్టీ కాలనీలో రోడ్లు వేసారా? ఒక్క చంద్రబాబు పరిపాలనకు ఒకటే ఉదాహరణ అండి, ఏం చేయలేదన్నారు. ఒక ఎస్టీ కాలనీలో ఒక యానా సామాజిక వర్గం పిల్లోడు రియల్ టైం గవర్నెన్స్ ఎంత పవర్ఫుల్గా పనిచేసిందండి, ఒక కాల్ కొడితే మాకు వాటర్ లేవని చెప్పి ఇన్స్టెంట్గా వాటర్ ట్యాంకర్స్ పంపించి విత్ ఇన్ మంత్స్లో అక్కడ బోర్ వేసి కనెక్షన్ వేసి వాళ్ళకి నీళ్ళు అందించారు. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఒక మారుమూల ప్రాంతం రాష్ట్రంలో, ఒక మారుమూల ప్రాంతంలో ఒక ఎస్టీ పిల్లవాడు ఫోన్ కొడితే రియల్ టైం గవర్నెన్స్ కింద కొన్ని నెలల్లోనే అతను బోర్ పడింది. వాళ్ళ మొత్తం ఒక 150 కుటుంబాలకు అక్కడ ఒక 100 ఓట్లు ఉండేది. నేను అందుకేనండి లైవ్ లో, ఇప్పుడు నేను లైవ్ లో చెప్తున్నాను, మీరు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, లైవ్ అయిపోయే లోపల మీరు కనుక్కోండి, అవి ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుసంధానం చేశారా, ప్రజలకు చేశారా అనేది మీరు కనుక్కోండి. నేను ఇందాక మీరు సామాజిక వర్గాలు చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, మా జిల్లా అధ్యక్షుడు, మా యాదవ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం చెందిన అధ్యక్షుడు, మారుమూల ఒక రగదత్తిమాలలో ఇసుకపల్లి, అల్లూరు దగ్గర ఇసుకపల్లి నుంచి ఈ స్థాయికి ఎదిగాడు జాతీయ కార్యదర్శిగా. ఇక్కడ లోకేష్, ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో, ఇప్పుడు జరుగుతున్న పాదయాత్రలో లోకేష్ గారి పక్కన నడుస్తున్న వాళ్ళు సొంత సామాజిక వర్గం వల్ల, లేకపోతే బీసీఎస్సీ సామాజిక వర్గం వల్ల. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి ముందు బీసీలు, తెలుగుదేశం పార్టీ తర్వాత బీసీలు, అది ఎవరినైనా మీరు సామాన్య ప్రజలు అడిగితే తెలుస్తుంది. నేను ఎంతమంది పెట్టిన దానికి తగ్గ ప్రాధాన్యత కూడా ఇచ్చారండి. ఎక్కడ ఏమి ఇదిగా మిగతా వాళ్ళు నాకు వాడుకొని వదిలేదండి, అన్ని భావాల్లో మేమే వాడే సామాజిక వర్గం అవకాశం కలిపి మాట్లాడతాను. ఆయన ఎంత ఇచ్చాడు బీసీలకి, ఎంత చేశాడు
శ్రీనివాసులు గారు సామాజిక వర్గం అంటే బీసీలు మాత్రమే కాదు, మీరు ప్రత్యేకంగా బీసీల మీద ఫోకస్ చేస్తారు. సామాజిక వర్గం అంటే కేవలం బీసీలు మాత్రమే కాదు, తెలంగాణలో కూడా ప్రచారం అదే విధంగా చేస్తారు, ఏపీలో కూడా ఇదే ప్రచారం. సామాజిక వర్గాలు అనేవి కేవలం బీసీ కాకపోతే ఇక్కడ బీసీకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి పార్టీ కూడా బీసీ మీద ఫోకస్ పెడుతున్నారు. అంతే, నేను అదే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చూసి తప్పించిన చెప్తున్నాను, ఆయన సరిదిద్దుకునేటాడు, లాస్ట్ తీసి అనిపిస్తాడు. ఆయన ఒక్క నిమిషండి, మొబైల్ అది మీది, వాయిస్ ఒక్కసారి చెక్ చేసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. తన తానే నాశనం చేసుకుంటూ ఉన్నాడు, బ్యూరోక్రసీలోకి వెళ్ళిపోతున్న అధికారులు వస్తున్నాయి, ప్రజలను పట్టించుకోడు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు చేస్తూ ఉన్నాడు. అభివృద్ధి పరిపాలన ప్రజలు దృష్టి పరిపాలన ప్రజలు దృష్టి పరిపాలన పార్టీలు రెండు రాష్ట్ర పార్టీలు దీనికి ఉంది, ఎక్కడ తీసిపోయే పరిస్థితుల్లో లేదు. ఓకే శ్రీనివాసులు గారు, ఒక నిమిషం ఉండండి. మాధవి గారు, పాదయాత్ర పరంపరలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు, సీఎం అయ్యారు. అలాగే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు, సీఎం అయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తన పాదయాత్రని కొనసాగించారు, కొన్ని కిలోమీటర్లు నడిచారు, ప్రజల్లో తిరిగారు, తను కూడా సీఎం అయ్యారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర ఎవరైతే చేస్తారో అధికారంలోకి, ఏపీలోకి రావడం సర్వసాధారణం అయిపోయింది. అయితే మరి నెక్స్ట్ కమింగ్ టీడీపీ అంటారా, మీరేమంటారు? లేకపోతే వైనాట్ వైసీపీ, వైనాట్ 175 వైసీపీ అంటారా? 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి మంగళగిరిలో గెలిచిన ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? లోకేష్ పాదయాత్రకు భయపడా, లోకేష్ గ్రాఫ్ పెరిగిందనా, లేకపోతే పార్టీ కూడా తను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది మంగళగిరిలో, ఏంటంటారు? అంటే అక్కడ లోకేష్ గారు పాదయాత్రకు భయపడైతే మాత్రం ఇది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాల కాలంగా అటు చంద్రబాబు నాయుడు అదే మంగళగిరిలో ఉంటూ, అదే చంద్రబాబు నాయుడు చేసిన తప్పులైతే కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన పోరాడి బయటకు తీసిన వ్యక్తి ఆ పాదయాత్రకు పారిపోయే వ్యక్తి అయితే కాదు ఆయన. ఓకే మాధవి గారు, ఒక నిమిషం ఉండండి. పాదయాత్ర కోసం పారిపోయిన వ్యక్తి అంటే కాదు. ఓకే పాదయాత్ర కోసం మీరేం భయపడట్లేదు, వైసీపీ ఏమీ దాని గురించి అస్సలు ఆలోచించట్లేదు అంటారు. రైట్ మాధవి గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. రవీంద్ర గారు, ఈ పాదయాత్ర అంశం అంతా కూడా ఒక్క నిమిషం మనం అలా పక్కన పెడితే, ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవటం, అలాగే యువగళ ముగింపు సభకి ఏర్పాట్ల సందర్భంగా ఆ సభకి పవన్ కళ్యాణ్ని రమ్మని ఆహ్వానించడం చూసాం. కాకపోతే పవన్ కళ్యాణ్ దాన్ని సున్నితంగా తిరస్కరించినట్టయితే మనకు తెలుస్తుంది, నేను రాలేకపోతున్నాను, రాలేను అంటూ కూడా. అయితే దీనికి కేవలం వ్యక్తిగత కారణాలు కాదు, అంతర్గతంగా రాజకీయ విభేదాలు, సీట్ల పంపుకోలో సర్దుబాటులో విభేదాల వల్లే తను రావలేకపోతున్నారు, ఇద్దరి మధ్య క్లాష్ వచ్చిందనే అభిప్రాయం అనేది సోషల్ మీడియా వేదికగా కొన్ని చోట్ల ట్రోల్స్ అవుతున్నాయి. మరి దీని వెనక కారణం ఏంటి? ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా ఎన్ని రోజులు పాదయాత్ర చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ సభావేదిక దగ్గరికి ఎందుకు రానంటున్నారు? దీన్ని చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తా అండి. లోకేష్ తన సొంత సామాజిక వర్గం, 45% ఉన్న సామాజిక వర్గం నియోజకవర్గంలో అక్కడే పోటీ చేయలేదండి గడిచిన సంవత్సరాలుగా. ఎక్కడైతే ఒక వెనుకబడిన సామాజిక వర్గం వారు ఎక్కువ ఉన్నారో ఆ నియోజకవర్గాన్ని ఎంచుకొని గెలిచినా పోరాడినా అక్కడే పోటీ చేశారండి. ఇక్కడ అప్రస్తుతం కానీ ఇంకొక విషయం చెప్తానండి. కొడంగల్లో ఓడిపోయాడు కదా అని రేవంత్ రెడ్డి 2018 ఓడిపోయారు కదా అని చెప్పేసి నియోజకవర్గం వదిలిపెట్టలేదండి. 2023 పోటీ చేశాడు, రాష్ట్రానికి సీఎం అయ్యాడు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఆటుపోట్లకు ఎదురవుత ఎవడైతే నిలబడి కలబడి పోరాడతాడో వాడే మొనగాడు మగాడు, అదేవిధంగా పోరాడుతున్నాడు, ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తాడు, రాబోయే 10 ఏళ్ల పాటు మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెడతాము. 2034 ఎవరైతే ఈ లోకేష్ని రకరకాలుగా లోకేష్ గారిని ఈ విధంగా అన్నారో
రాసి పెట్టుకోండి 2034లో లోకేష్ గారు సీఎం కాకపోతే. ఎందుకు మీరు 2034 అని చెప్పేసి ఈ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి చంద్రబాబు గారు అవసరం, దానికోసమే ఇందాటి నుంచి 2034 అని చెప్తున్నాను. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. తారా లోకేష్ గారు 24లోనే ముఖ్యమంత్రి కావాలి. అదేనండి, నేను ఇందాక మీరే చెప్పారు, ఏదైనా మనం చేసిన స్వీయ తప్పిదాలని ఒక్కసారి మనం రివ్యూ చేసుకొని దానికి తగ్గట్టే పోవాలన్నారు. లోకేష్ గారు ఏమైనా ఆయన గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమేమి ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినాయి, ఎక్కడెక్కడ మనం చేసిన పథకాలు గ్రౌండ్ లెవెల్ వరకు రీచ్ కాలేదు, అవన్నీ రివ్యూ చేసుకున్నాడండి. రాబోయే 10 ఏళ్ల పాటు ఆయన మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏంటి అనేది మొత్తం సమస్యలు తెలుసుకున్నాడు. దాని మీద ఒక క్లియర్ ప్లాన్ తయారవుతుంది. నెక్స్ట్ 10 ఏళ్ల పాటు రాష్ట్రం పునర్నిర్మాణం జరుగుద్ది. ఆ తర్వాత లోకేష్ గారు తర్వాత 2034 కింద నుంచి నేను పదే అదే చెప్తున్నాను, 2034లో లోకేష్ గారు సీఎం స్థాయిలోనే ఉంటారు. కావాలంటే రాసి పెట్టుకోండి. ఓకే, మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటండి? మీరు గట్టిగా బలగదు చెప్తున్నారు, బాగానే ఉంది, మరి పవన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా చెప్తున్నానండి, రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన టీడీపీ పొత్తులో వెళ్తున్నాం. ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చే పుకార్లండి. దీన్ని పట్టించుకుంటా కూర్చుంటే ఒక అడుగు కూడా ముందుకెళ్ళాం. ఇది మీరు సరే లేదు అని అనుకుంటే మళ్ళీ మార్చిలో ఒకసారి డిబేట్ కూర్చుందాం. మార్చిలో కానీ మళ్ళీ పొత్తు లేదు అని అంటే అప్పుడు పొత్తు లేదు అని చెప్పండి. ఎందుకంటే జనసేన ఇప్పటికి వచ్చి 60 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, అలాగే 8 MP స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. కాకపోతే జనసేనకు ఉన్న బలాన్ని బట్టి, ఏపీలో ఉన్న అభ్యర్థులను బట్టి 25 MLA సీట్లు అలాగే 2 MP స్థానాలను ఇస్తానంటూ కూడా టీడీపీ అంటుంది. అంటే ఇద్దరు కూడా సీట్లు పంపుకోలే, క్లాష్ ఇక్కడ వచ్చింది అనేది వాదన. అది ఎక్కడ ఎవరైనా వాళ్ళ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళిద్దరిలో ఎవరైనా వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ ఎవరైనా లీక్లు ఇచ్చారా అండి? ఓకే, ఎప్పుడు కూడా నేత డైరెక్ట్గా వచ్చి లీక్లు ఇవ్వాలండి, వస్తుందంటే ఎట్లా బయటకు వచ్చి బహిరంగంగా లీక్లు ఇవ్వాలి. అందుకే చెప్తున్నాను కదండి, మార్చిలో మాట్లాడుకుందాం. మీరు ఒక ఫిగర్ చెప్తున్నారు ఇన్ని సీట్లని, నేను అవి కాదు అంటున్నాను. మార్చిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు కాదని, దానివల్ల అసలు కాదు అని. కేవలం ఇది లోకేష్ గారు ఆయన మొదలుపెట్టి కుప్పంలో మొదలుపెట్టి ఇక్కడ ముగిస్తున్న పాదయాత్ర. మరేదైనా ఇతర సమస్యల వల్ల ఆయన రాలేకపోయిండొచ్చు తప్పితే, ఇందులో పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇట్లా క్లాష్ అయింది అవన్నీ పుకార్లు మాత్రమేనండి. కేవలం ఈ సోషల్ మీడియాలో వచ్చే వదంతులు తప్పితే ఏం లేదండి. ఇరు పార్టీల కార్యకర్తలు అందరూ అన్యోన్యంగానే ఉన్నారు, పొత్తు సజావుగానే సాగుతుంది, ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఓకే అండి, రవీంద్ర గారు ఒక నిమిషం ఉండండి. శ్రీనివాస్ గారు మాట్లాడొచ్చండి, చెప్పండి. మాధవి గారు చెప్పండి. ఇప్పుడు పవన్ గారు పదే కార్యకర్తలు సీఎం ఎవరు అని అంటే, నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత చెప్తా అంటున్నారు, మరేమో లోకేష్ సీఎం అంటున్నారు. ఇక్కడ 2034 ఇంకా 10 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ అని అదే, మేము ఇంకా ఇద్దరం కూర్చుని తేల్చుకుంటాం అని చెప్పి అంటున్నారు కదా. మరి నిజంగా ఇందాకే క్లియర్ గా వచ్చింది సోషల్ మీడియాలో, ఒక 30 సీట్లు మాత్రమే సర్దుబాటు చేస్తారని చెప్పి జస్ట్ ఒక 1 అవర్ ముందర నేను చూశాను. ఓకే మాధవి గారు, ఆ సీట్ల విషయం పక్కన పెడితే ఎందుకు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్ ఇవ్వకుండా భయపడుతుంది, ఇవ్వలేకపోతుంది ఎందుకు? ఆల్రెడీ స్టార్ట్ అని చెప్పేసి ఎందుకు అంటే సోషల్ మీడియా వేదికగా, ఒక నిమిషం అండి, ఆ ప్రెస్ మీట్లకు కానీ సోషల్ మీడియా వేదిక కానీ ఇమీడియట్ గా బయటకు వచ్చి మైకులు పట్టుకుని గబగబ మాట్లాడే వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇవ్వట్లేదు? మాక్సిమం నెంబర్స్ వాళ్ళే ఉన్నాయి. ఇట్లాంటివన్నిటి కూడా దోపిడీకి గురి దిగినారు కాబట్టి ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా ప్రజల నుంచి ఆదరణ లేకపోవడం అనే కారణంతో ఇక్కడుండే ఎమ్మెల్యేని మరో చోట పోటీ చేస్తే అతను కొత్త ముఖం అవుతాడు, పార్టీ పాతదే అవుతుంది, కాబట్టి గెలుస్తాడనే ఒకనొక ఆలోచనతో తీసుకుంటాడన్న నిర్ణయం ఇది. దాంట్లో ఎంత మటుకు సఫలమవుతాడు అనేది ఆయన ఈక్వేషన్స్ కే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింటారు. దాని మీద నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అండి, దాదాపు 80 నుంచి 85 మంది ఎమ్మెల్యేలను మార్పు చేయవచ్చు లాస్ట్కి వచ్చేవాడు. ఇప్పుడైతే కొత్త కొత్త ఫిగర్లు వస్తూ ఉంటాయి, ఇవాళ 20, 30 మొన్నాడు 50 అట్లా వస్తూ ఉంటాయి. టోటల్ గా 80 నుంచి 85 మంది ఎమ్మెల్యేల పైన స్థానభ్రంశం తీసుకొచ్చేదానికి ఒక కార్యాచరణ జరుగుతూ ఉంది.
తెలంగాణను తీసుకున్నారు, అట్లా మార్చిన వాటిలో 18 మారిస్తే 11 గెలిచారు కాబట్టి అలా మారిస్తే గెలుస్తారు ఇక్కడ కూడా అనే అభిప్రాయంలో ఉన్నారు. తెలంగాణలో మార్పు చేయకపోవడం కూడా ఎలిగేషన్స్ ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వడం కూడా ఒక మైనస్ గా అయితే మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ సేమ్ రిపీట్ కాకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకుంటా బహుశా. రిపీట్ కావడం అంటే అక్కడ కంటే ఇక్కడ ఎక్కువ కరప్షన్ జరిగిందండి. ఓకే, ఈ కరప్షన్ లో ప్రజలందరూ చాలా మంది బలైపోయినారు. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన మాధవి గారికి, అలాగే రవీంద్ర గారికి, శ్రీనివాసులు గారికి, అలాగే వేణుగోపాల్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్గా చూస్తూనే ఉన్నాం కదా, నారా లోకేష్ మొదలుపెట్టిన యోగళం పాదయాత్ర అయితే ముగింపు దశకు చేరుకుంది. ఇక ఈరోజు ముగిస్తుంది. ఇక 226 రోజుల్లో 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసాని కల్పిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యోగళం పాదయాత్ర నేటితో ముగిసింది. ఇక విశాఖనగరంలో శివాజీపాలెం వద్ద పాదయాత్ర ముగిసింది. చంద్రబాబు పాదయాత్ర ముగించిన దగ్గరే పైలాన్ వద్దనే యాత్రను ముగించనున్నారు. ఇక ప్రజాగలమై సాగిన ఈ యాత్ర ఈ ఏడాది జనవరి 22 పోలో ముగిసింది. అయితే మొత్తానికి ఏది ఏమైనా బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ ముగింపు సందర్భంగా యోగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని చేయనున్నారు. ఈ సభకి టోటల్గా 600,000 మంది ప్రజలు అక్కడ అటెండ్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ పరిస్థితి యోగళం ముందు, యోగళం తర్వాత అలాగే ఉంది అని చెప్తున్నారు. ఇక నారా లోకేష్ కూడా అంతకుముందు ఆ తర్వాత లాగా ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా ఈ పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకు వచ్చారనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా ఈ పాదయాత్ర ఏపీ ఎలక్షన్స్లో ఏ మేర ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.